హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ డ్రాస్టికల్గా తగ్గిపోతూ ఉంది భారతదేశంలో అఫ్కోర్స్ డెల్టా ప్లస్ డెల్టా వేరియంట్లు ఇవి మళ్ళీ అంటుకుంటున్నాయి ఇది చాలా డేంజర్ అంట అది మనిషి పక్క నుంచి పోతేనే ఆడి డెల్టా ఈడికి అంటుకుంటుందంట మరి ఇదేం కూడా అర్థం కావట్లేదు థర్డ్ వేవ్ ఏమో కానీ ఇప్పుడు అటు పిల్లలకి వస్తుందని ఒక టెన్షను మరోవైపు పక్క నుంచి మనిషి పోతేనే వాడిది వీడికి అంటుకుంటుందంటే ఇంక ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా మనం ఈ ఏం చేయాలి మీరే ఆలోచించి ఒకసారి కామెంట్ చేయండి నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలి అనేది పక్కన చెడుబోద్దా మరి ఇంత లక్షల మంది మరి ట్రాఫిక్లు జామ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఏంటి పరిస్థితి ఒక్కసారి బయటికి వచ్చి వెళ్ళారంటే అందరికీ డెల్టా అంటుకుంటుందా మరి ఇది సిచ్యువేషన్ అయితే ఇక్కడ జపాన్ మాత్రం నార్త్ ఈస్ట్ రాజ్యాల్లోకి ఎంటర్ అయిపోయింది మన దేశంలో అంటే మేఘాలయ త్రిపుర నాగాలాండ్ సో ఏ విధంగా ఎంటర్ అయింది అంటే ఎనిమిది ఆక్సిజన్స్ జనరేషన్ ప్లాంట్స్ని అక్కడ నెలకొల్పింది సో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ వల్ల దాదాపు పదమూడు వేల బెడ్లకు నిరంతరాయంగా ఆక్సిజన్ని సప్లై చేయొచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి లక్షల మందికి ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉపయోగపడతాయి ఒకవేళ ఈ ఆక్సిజన్ తోటి అవసరం లేదు లేదు సెకండ్ వేవ్ తగ్గిపోయింది ఇంకా మనకు అవసరం లేదు అంటే చక్కగా సిలిండర్లలో నింపుకొని ఆక్సిజన్ సిలిండర్స్ని నింపి పెట్టుకోవచ్చు సో అటువంటి ప్లాంట్స్ని నిజంగా చూడండి ఒక్కొక్క దేశం ఎంత అద్భుతంగా ఉంది ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ని తయారు చేసి పెట్టుకుంది మన దగ్గర లేవు అట్లా అంత ఇదిగా బట్ వేరే దేశాలు తయారు చేసి పెట్టుకోవడం అనేది గొప్ప విషయం ఆ టెక్నాలజీ గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదా లేకపోతే మన దగ్గర అంత టెక్నాలజీ లేదా మీరే కామెంట్ చేయండి బట్ ఏదేమైనా భారతదేశానికి మాత్రం జపాన్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది భారతదేశానికి సంబంధించి జపాన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో జపాన్ అంబాసిడర్ మంచి మాట మాట్లాడారు ఏమిటి అంటే వీఆర్ వెరీ డిలైటెడ్ టు హెల్ప్ అని చెప్పి భారత్ గురించి చక్కగా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది ఇక ముందు ముందు కూడా హెల్ప్ చేస్తూ ఉంటున్నారు బట్ దేవుడి దేవు వల్ల భారత్లో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆక్సిజన్కి సంబంధించిన అవసరాలు పెద్దగా లేవు బట్ ఏదేమైనా హెల్ప్ ద్వారా మనకున్న ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ని చక్కగా వాడుకొని మనం చక్కగా అన్ని వేవ్స్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరూ బాగుండాలని కోరుకుందాం మీరు మేము చక్కగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కరోనా మహమ్మారి భూమి నుంచి వెళ్ళిపోయి అందరూ సుఖశాంతులతో ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి